మీకు తెలుసా, అపొస్తలుడైన యోహాను ఇతను యోహాన్ సువార్త పత్రికలు ప్రకటన గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని ఈయన ఒంటరిగా ఒక భయంకరమైన దీవిలో రచించారు. అదివే పద్మాసు. మిగిలిన అపొస్తలులాగానే ఈయనను చంపేద్దామని కాగుతున్న నూనెలో వేశారు. కానీ చిన్న గాయం కూడా లేకుండా ఈయన బయటపడ్డాడు. ఇది చూసిన రాజు పద్మాసు ద్వీపంలో ఇతనికి శిక్ష విధించాడు. అది ఎంతో ప్రమాదకరమైన భయంకరమైన దీవి. కానీ అక్కడే అతనికి ప్రభుదర్శనం కలిగింది. అచ్చంగా ఇలానే ఓ భయంకరమైన దీవిలో ఒక సేవకుడు భయంకరమైన నరమాంస భక్షకుల మధ్య సేవ చేశాడు. అతనే నరమాంస భక్షకుల అపొస్తలుడు అని పిలువబడిన జాన్ గిబ్సన్ ప్యాటన్. జాన్ గిబ్సన్ ప్యాటన్ గారు 1824 మే 24 స్కాట్లాండ్లో జేమ్స్ ప్యాటన్ జెనెట్ ప్యాటన్లకు జన్మించారు. ఈయన వీరికి గల 11 మంది సంతానంలో మొదటివాడు. జాన్ ప్యాటన్ గారి తండ్రి స్టాకింగ్స్ తయారు చేసి అమ్మేవాడు. అలాగే వీరి కుటుంబం చాలా భక్తిగలది. జాన్ ప్యాటన్ గారి తండ్రి రోజుకు 2 సార్లు కుటుంబ ప్రార్థన జరిపించేవాడు. అలాగే రోజుకు 3 సార్లు మోకాల ప్రార్థన ఏకాంతంగా చేసేవాడు. ఆ సమయంలో 3 గదులు వారి గృహంలో, మధ్య గదులకు వెళ్ళి తలుపు వేసుకోగానే ఇంట్లో పిల్లలందరూ నిశ్శబ్దమైపోయేవారు. ఇలా భక్తిగల కుటుంబంలో పెరిగిన జాన్ ప్యాటన్ గారు చిన్ననాటి నుండి దేవుని యందు శ్రద్ధాశక్తులతో ఉండేవారు. ఈయన రోజుకు 14 గంటలు తన తండ్రితో పాటు పని నేర్చుకుంటూ ఉండేవారు. అలాగే మధ్యలో భోజనం కొరకు 2 గంటల విశ్రాంతిలో చదువుకునేవారు. జాన్ ప్యాటన్ గారి తల్లిదండ్రులు ఈయనను దేవుని సేవ కొరకే సమర్పించి దాని విషయమై వారి ప్రార్థనలో ఎల్లప్పుడూ దేవుని సహాయం కొరకు వేడుకునేవారు. వీరి ప్రార్థనలకు జవాబుగా జాన్ ప్యాటన్ గారు ఒకరోజు వచ్చి తాను దేవుని సేవ చేస్తానని, మిషనరీగా వెళ్తానని చెప్పారు. ఇది విన్న వీరి ఆనందానికి హద్దులు లేవు. వారు దేవుణ్ణి ఎంతగానో కీర్తించారు. ఆ తర్వాత జాన్ ప్యాటన్ గారు చిన్నగా పరిచయం చేస్తూనే ఒక చిన్న ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత స్కాట్లాండ్ ప్రభుత్వం వారు ఈయనకు ఒక ఉద్యోగం కల్పించారు. దానిలో ఇతని నైపుణ్యతకు గాను వారు ఇతనికి ప్రమోషన్ ఇస్తూ 7 సంవత్సరాలు ఒప్పంద పత్రంపై సంతకం చేయమని కోరారు. దానికి జాన్ ప్యాటన్ గారు, నేను నా జీవితాన్ని ఇప్పటికే ఒక యజమానుడికి సమర్పించాను, దీనిని 7 సంవత్సరాలకు వేరొకరికి ఇవ్వలేను అని చెప్పగా వారు ఈయనను ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఆయన దిగులు చెందక గాస్కోలో ఒక చర్చ్ తరపున సువార్త పని చేయటకే ఈయన వెళ్లారు. అక్కడ ఉంటూ మురికివాడల్లో త్రాగుడుకు, జూదానికి బానిసైన యవనస్తులకు సువార్త చేస్తూ మెడిసిన్ విద్యను అభ్యసించారు. ఈయన ఇక్కడ 10 సంవత్సరాలు సేవ చేశారు. ఈ సమయంలో త్రాగుడుకు, జూదానికి బానిసలైన యవనస్తులకు సువార్త చేయగా వారు రక్షణ పొందుకుని ఆ వ్యసనాలను విడిచిపెట్టగా చాలా వరకు మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దాంతో ఆ దుకాణం యజమానులు బహిరంగంగా సువార్తను నిషేధించారు. అలాగే ఈయనపై రాళ్లు, వేడి నీళ్లు జల్లేవారు. అలాగే జాన్ ప్యాటన్ గారు సేవ చేస్తుండగా వయసులో పెద్దవారు, పేరున్నవారు కూడా ఈయనను అపహసించేవారు. జాన్ ప్యాటన్ గారు న్యూ హైబ్రిడీస్ దీవుల్లో సేవకే సిద్ధపడుతుండగా ఒక వృద్ధుడు ఈయనతో, నరమాంస భక్షకులు నిన్ను చంపి తినేస్తారు అని అనగా, దానికి జాన్ ప్యాటన్ గారు, పెద్ద అయినా నా దేవుని కోసం నా శరీరాన్ని నరమాంస భక్షకులు తిన్నా, పురుగులు తిన్నా పర్వాలేదు, నా జీవితం దేవుని మహిమ కొరకు వాడబడితే అంతే చాలు, అలాగే ఒకవేళ నన్ను నరమాంస భక్షకులు చంపేసినా, నన్ను తినేసినా నా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో నాకు మహిమాదేహం ఇస్తాడు, దానితో నేను నిరంతరం జీవిస్తా అని సమాధానమిచ్చారు. ఈ గ్లాస్కో ప్రాంతంలో మురికివాడలో సేవ చేస్తూనే ఈయన తన మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూ హైబ్రిడీస్ దీవుల్లో మిషనరీగా నియమించబడ్డారు. ఈ సమయంలోనే జాన్ ప్యాటన్ గారు తన 33 సంవత్సరాల వయసులో మేరీ ఆన్ రాబ్సన్ గారిని వివాహం చేసుకున్నారు. ఈమె కూడా క్రీస్తు కొరకు సమర్పించుకున్న స్త్రీ. వీరిరువరు 16 April 1858 వాడలో ఆస్ట్రేలియాకు ప్రయాణం అయ్యారు. ఆ తర్వాత భార్యను అక్కడ విడిచి జాన్ ప్యాటన్ గారు 30 August 1858 న్యూ హైబ్రిడీస్ దీవులకు చేరారు. ఇక్కడ ప్రజలు ముఖాలకు, ఒంటికి రకరకాల రంగులు పూసుకుని దిగంబరులుగా ఉన్నారు. స్త్రీలు నడుముకి ఆకులు కట్టుకున్నారు అంతే. అలాగే ప్రతి ఒక్కరికి చేతిలో బల్లెము, గొడ్డలో ఏదో ఒక ఆయుధం ఉంది. వీరు ఒకరి తెగపై ఒకరు దాడులు చేసుకుంటూ గెలిచిన వారు ఓడిన వారిని చంపి వారి మాంసాన్ని తినేవారు. వీరిని చూసిన జాన్ ప్యాటన్ గారు ఎంతో వేదంతో దేవునికి వారి రక్షణకై ప్రార్థించారు. అలాగే ఆ న్యూ హైబ్రిడీస్ దీవుల్లోనే టానా అనే ప్రాంతంలో వీరి మిషనరీ స్థావరం ఏర్పాటు చేసుకుని 5 November 1858 తన భార్య మేరీని అక్కడికి తీసుకుని వచ్చారు. వచ్చిన 3 నెలలకే ఆమె 12 February 1859 ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు పీటర్ అని పేరు పెట్టారు. అయితే ఆ తర్వాత విపరీతమైన జ్వరం వచ్చి అనారోగ్యంతో 2 వారాలకు 3 March 1859 ఆమె ప్రభువులో నిద్రించారు. అలాగే ఆమె మరణించిన 2 వారాలకు బిడ్డకు కూడా అనారోగ్యం వచ్చి ఆ చంటి బిడ్డ పీటర్ కూడా మరణించాడు. ఇదే సమయంలో అనారోగ్యంతో ఉన్నా సరే వారి దేహాలను పాతిపెట్టి
వారిని ఆ దివి ప్రజలు ఎక్కడ త్రవ్వి తీసి తింటారో అని జాన్ ప్యాటన్ గారు వారి సమాధుల వద్ద రోధిస్తూ కాపలా కాసేవారు. తన జీవితం న్యూ హైబ్రిడిస్ దీవులకు వచ్చిన 4 నెలలకే పూర్తిగా చీకటైపోయినట్లు తోచింది. ఇంకా తట్టుకోలేను, ఉండలేను అనే అంత బాధతో గుండెలు పగిలేలా జాన్ ప్యాటన్ గారు రోధించేవారు. కానీ ఈ వేదనలో ఈయనను దేవుని వాక్యం ఆదరించింది. 2 కొరింథీ 1:4, Matthew 28:20, Hebrews 13:5 ద్వారా దేవుడు ఈయనను ఆదరించాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉన్నాను, నీ శ్రమల్లో నేను నిన్ను ఆదరిస్తాను, ఇదిగో నేను నిన్ను విడువను, ఎడబాయను అంటూ దేవుడు మాట్లాడాడు. అయితే ఈ శ్రమలు కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో ఈయన తన జీవితంలో చవిచూశారు. ఎందరో మిషనరీలను ఆ దీవి ప్రజలు తన కళ్ళ ముందే చంపడం చూశారు. ఆ దీవిలో ఏ నష్టం వచ్చినా, ఎవరికి అనారోగ్యం వచ్చినా ఆ తెగ ప్రజలు జాన్ ప్యాటన్ గారినే దూషించేవారు. అంతేకాదు ఎన్నోసార్లు ఈయనను చంపడానికి ప్రయత్నించారు. ఒకసారి 100ల కొద్దీ తెగ ప్రజలు తనను చంపడానికి వస్తే విషయం తెలుసుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి జాన్ ప్యాటన్ గారు చెట్టెక్కి రాత్రంతా చెట్టు కొమ్మపై ఆకుల మధ్యలో దాక్కునే ఉన్నారు. అలాగే జాన్ ప్యాటన్ గారు ఎంతో కష్టించి ఎంతో శ్రమకొచ్చి ఆ తెగలు నమూరి అనే ఒక వ్యక్తిని రక్షించారు. అయితే ఆ తెగ ప్రజలు అతన్ని చంపివేయాలని చూడగా ఒకసారి జాన్ ప్యాటన్ గారు తప్పించగలిగారు. కానీ వారు 2వసారి దాడి చేసి అతన్ని తన కళ్ళ ముందే చంపేశారు. ఈ సంఘటన జాన్ ప్యాటన్ గారిని ఎంతో బాధించింది. ఇక ఒకసారైతే ఒక గుడిసెలో రాత్రి నిద్రిస్తుండగా అతను చూసి ఆ తెగ ప్రజలు ఇంటికి నిప్పు పెట్టారు. కానీ అద్భుతంగా దేవుడు సుడిగాలిని పంపి వెంటనే వర్షం రప్పించి ఆ మంటలన్నింటినీ ఆర్పివేశాడు. ఇది చూసిన ఆ తెగ ప్రజలు, అమ్మో వారి దేవుడే ఆయనను రక్షిస్తున్నాడు అంటూ వారు జాన్ ప్యాటన్ గారి దగ్గరకు రావడం మానేశారు. వారు ఎంతగా ఈయనకు హాని చేయాలని ప్రయత్నించినా, ఎంతగా ఈయనను ద్వేషించినా, మంత్రవిద్యలు భూతవైద్యాలు ప్రయోగించినా ఈయన మాత్రం వారిని ప్రేమిస్తూనే వారి మంచి కొరకు సైగల ద్వారా వారికి సువార్త చేసేవాడు. చివరికి ఒకరోజు ఆ ప్రజలు నీళ్లు లేక సత్మతమవుతూ వర్షం పడక ఇబ్బంది పడుతుంటే వారి కోసం ఒక నూతిని తానే త్రవ్వడం ప్రారంభించాడు. ఆ ప్రజలకు నీరు ఆకాశం నుంచి మాత్రమే వస్తుందని తెలుసు. కానీ ఇతను చేస్తున్న పని వారికి పిచ్చిదిగా తోచింది. ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. కానీ ఒక్కడే శ్రమపడి నూతిని త్రవ్వగా దేవుడు చక్కటి నీటిని దయచేశాడు. దానిని చూసిన ప్రజలు జాన్ ప్యాటన్ గారి దేవుడే భూమిలో నుంచి ఆయనకు నీరిచ్చాడు అని దేవుణ్ణి నమ్మడం ప్రారంభించారు. ఈ మంచినీటి కారణంగా వారికి సువార్త ప్రకటించడానికి జాన్ ప్యాటన్ గారికి అవకాశం లభించింది. దీంతో ఆయన వారితో సఖ్యత పెంచుకుని వారికి సువార్త చేయగా ఆ ప్రజలందరూ రక్షించబడ్డారు. ఆ తర్వాత జాన్ ప్యాటన్ గారు 1864లో మిస్ మార్గరెట్ విట్క్రస్ గారిని వివాహం చేసుకున్నారు. ఈమె కూడా మిషనరీ సేవకే సమర్పించుకున్నారు. వీరిరువురు మరలా ఆ దీవుల్లో మరో నరమాంసభక్షకులు ఉండే అనీవా ప్రాంతంలో 1869 అక్టోబర్ 24 నుండి సేవ చేయడం ప్రారంభించారు. ఇలా సేవ చేసి అక్కడి ప్రజలను కూడా రక్షణలోకి నడిపారు. వారికి చదువును మంచి వైద్యాన్ని అందించారు. ఇదే సమయంలో అనీవా భాషలోనికి జాన్ ప్యాటన్ గారు బైబిల్లో కొత్త నిబంధనను తర్జుమా చేశారు. ఇలా ఈ దంపతులిద్దరూ ఎంతో శ్రమించి సేవ చేసి పలు ప్రాంతాల్లో ప్రయాణించి ఆ దీవుల్లో సేవ కొరకై విరాళాలు సేకరించారు. చార్లెస్ పజ్జన్ గారు ఒకసారి తమ సంఘానికి జాన్ ప్యాటన్ గారిని ఆహ్వానించారు. ఆయన జాన్ ప్యాటన్ గారిని వారి సంఘానికి ఇలా పరిచయం చేశారు, నరమాంసభక్షకుల రాజు అని. అవును, దేవుడు నిజంగానే జాన్ ప్యాటన్ గారిని నరమాంసభక్షకులు మార్చడానికి రాజు వలనే వాడుకున్నాడు. ఇలా దేవుడు తనకిచ్చిన పని పూర్తి చేసి 1905లో మార్గరెట్ గారు ప్రభులో నిద్రించారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు 1907 జనవరి 28 జాన్ ప్యాటన్ గారు కూడా తన పరిచర్య ముగించి ప్రభు చెంతకు చేరిపోయారు. తన జీవిత చివరి దశలో జాన్ ప్యాటన్ గారు తన డైరీలో ఇలా రాసుకున్నారు, ఒకవేళ దేవుడు నాకింకొక ప్రారంభాన్ని కని దయచేస్తే దానిని కూడా నేను న్యూ హైబ్రిడిస్ దీవుల్లో రక్షణ పొందిన వారి కొరకే దారిపోస్తాను అని రాసుకున్నారు. నిజంగా దేవుడు జాన్ ప్యాటన్ గారిని ఎంత అద్భుతంగా వాడుకున్నాడో కదా. సేవ ప్రారంభమే గొప్ప విషాదం. భార్య బిడ్డ దూరమైపోయారు. చనిపోయిన వారిని ఆ నరమాంస భక్షకులు ఎక్కడ తవ్వి తీసి తినేస్తారో అని ఆ సమాధి వద్దే కాపలా కాశాడు. ఎందరో మిషనరీలు తన కళ్ళ ముందే చంపబడుతుంటే చూశాడు. ఇన్ని జరుగుతున్నా దేవుడు తనతోనే ఉన్నాడని మాత్రం గ్రహించాడు. అందుకే ఆయన ఇలా చెప్పాడు, నేను ఒంటరినే కానీ ఒంటరివాను కాను అని. అవును, దేవుడు జాన్ ప్యాటన్ గారితో ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. చివరికి ఆయన ద్వారా ఎందరో అనాగరికులు, ఆటవికులు, నరమాంస భక్షకులను రక్షణలోకి నడిపించాడు. అవును, నిజమైన సమర్పణ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన ఏసయ్య నమ్మకమైన దేవుడు. అట్టి గొప్ప దేవునికే నిత్యం మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.